Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విపక్షాల వింత రాజకీయం జగన్కు ఎంత మేలు చేస్తుందో తెలుసా? అన్ని చుక్కలు ఒకవైపు, నిండు చంద్రుడు మరోవైపు అని ఒక టాలీవుడ్ స్టార్ సినిమాలో పాపులర్ సాంగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చూస్తే అదే కనిపిస్తోంది. జగన్ ఒకవైపు ఉంటే విపక్షాలన్నీ కూడా కుడి ఎడమల తేడా మరచి గుంపుగానే ఉంటున్నాయి. సిపిఐ నారాయణ అయినా, బీజేపీ సోము వీర్రాజు అయినా జగన్ దగ్గరకు వచ్చేసరికి ఒకేలా సౌండ్ చేస్తున్నారు. జనసేనని పవన్ అయినా చంద్రబాబు అయినా కూడా జగన్ మీద బాణాలు వేయడంలో ముందుంటున్నారు. మరి ఇది విపక్షాల రాజకీయానికి ఏమాత్రం మేలు చేస్తుంది అన్న చర్చ అయితే ఉంది. ఏపీలో జగన్ సెంటు జాగా మాత్రమే పేదలకు ఇస్తున్నారంటూ టీడీపీ భావినేత లోకేష్ అంటున్నాడు. జగన్ ఇంటి బాత్రూమ్ సాటి కూడా చేయని స్థలంలో ఇళ్లు కట్టిస్తున్నారని హాట్ కామెంట్స్ కూడా చిన్నబాబు చేస్తున్నాడు. ఇది నిజంగా కడుపు మంటతో చేసిన కామెంట్ అని వైసీపీ మాత్రమే కాదు, రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్నవారు అంతా అంటున్నారు. ఈ దేశంలో 180% మంది జీవిస్తోందే సెంట్ జాగా స్థలంలో. పైగా అద్దెల భారంతో బతుకులు దీనంగా ఏడుస్తున్నారు. అటువంటి వారికి ఇల్లు కట్టించి ఇవ్వడం అంటే గొప్పగానే చూడాలి కదా. అయినా సెంట్ జాగా అంటే అంత లోకువాహీనం ఎందుకవుతోంది? భూమి రేటు పెరిగిన కొద్దీ అది కూడా అమాంతం పెరుగుతుంది అన్నది తెలియదా అన్న చర్చ కూడా ఉంది. పేదల పక్షం వహించే వామపక్షాలు కూడా ఇప్పుడు పందా మార్చుకుంటున్నాయి. ఇళ్ళు పేదలకు ఇవ్వలేదని గోల పెట్టేవారు తీరా ఇళ్ళు పట్టాలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూ ఉంటే వంకలు పెట్టడం ఫక్త్ రాజకీయమే అవుతుంది అంటున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు అపరమైన అనుభవం ఉంది. లోకేష్కి పేదల కష్టాలు తెలియకపోవచ్చు, ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా సెంటు జాగానే పేదలకు ఇస్తారా అంటూ నారాయణ గట్టిగా నోరు చేసుకోవడమే ఆశ్చర్యకరంగా ఉంది. మరి జగన్ సర్కార్ ఏది చేసినా తప్పుగా చెప్పాలన్న బాధ యావా తప్ప వామపక్ష సిద్ధాంతాలను పట్టించుకుంటున్నారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అభినందించలేని వామపక్షాలు పేదలకు ఇళ్ల పట్టాల విషయంలోనూ లోపాలు వెతకడంలో విడ్డూరం లేదని కూడా అంటున్నారు. ఓవైపు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూ ఉంటే అందులో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందంటూ బీజేపీ టీడీపీ తేడా లేకుండా మాట్లాడుతున్నాయి. అవినీతిని నిరూపిస్తామంటూ సవాళ్లు చేస్తున్నాయి, సత్య ప్రమాణాలకు సిద్ధమంటున్నాయి. దీని మీద బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు ఒకే తీరున మాట్లాడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు చేశారంటూ ఓవైపు ఢిల్లీలో రైతులు వేలాదిగా చలిని కూడా లెక్క చేయకుండా టెంట్లు వేసుకుని మరీ ఆందోళన చేస్తూ ఉంటే బీజేపీ మీద కిక్రుమననే మిత్రుడు పవన్ కళ్యాణ్ ఏపీలో రైతుల గురించి మాత్రం అసెంబ్లీనే ముట్టడిస్తాను అనడాన్ని ద్వంద్వ ప్రమాణాలు అనక మరేమనాలు. అంటే జగన్ టార్గెట్గా ఏపీలోని విపక్షాలన్నీ రెచ్చిపోతున్నాయన్నదే అర్థమవుతున్న విషయం. మరి ఏపీ జనాలు కూడా రేపటి రోజున జగన్ నచ్చితే ఓటు వేస్తారు, నచ్చని వారు వేసే ఓటు మాత్రం ఇలా విపక్షాల మధ్య చీలిపోతే మళ్ళీ జగనే వస్తాడు. ఇది ఎన్నికల గణితం చెప్పే సత్యం. ఇది గ్రహిస్తున్నారా విపక్షాలు అన్నదే ప్రశ్న.